रेप यादाद्रि प्रधानालयं पुनः प्रारंभ महाकुंभ संप्रोक्षण में पाल्गोन सीएम केसीआर मंत्रुलु एमएलएलु रेप सायंत्र 4 गंटल नुंची सामान्य भक्तुलकु अनुमति रेप नेल्लूर जिल्लालो सीएम जगन पर्यटन खरारु दिवंगत मंत्री गौतम रेड्डी संताप सभलो पाल्गोनुन्न मुख्यमंत्री कांग्रेस पोराटं वल्ले दलित बंधु पदकं वच्चिंदन्न भट्टी विक्रमार्क खम्मं जिल्ला चिंतकानी मंडलंलो कोनसागुतुन्न पादयात्र दलित वाडकु दलारुलु वस्ते चीपुरुलु तिरगेयालनि महिळलकु पिलुपु కాపు రిజర్వేషన్లపై ఏ పార్టీ తమ హామీలను నెరవేర్చలేదన్న జీవీఎల్ కర్నూలు జిల్లా అహోబిలంలో కాపు ఆత్మీయ సమ్మేళనం రిజర్వేషన్లపై కేంద్రాన్ని కాదు రాష్ట్రాలనే అడగాలన్న జీవీఎల్ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపికలో రసాభాస డ్రా ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపట్టిన అధికారులు డబ్బులకు ఇళ్ళు అమ్ముకుంటున్నారని ప్రజల ఆగ్రహం ఆందోళన ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కళాశాల ఊరేగింపు వేణుగోపాల స్వామి గుడి నుంచి కోదండరామ స్వామి ఆలయానికి 516 కలశాలు ఊరేగింపులో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు రేపు ఎల్లుండి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బంద్ సమ్మెలో పాల్గొంటున్న బ్యాంకు ఉద్యోగులు గుజరాత్ పోరుకు సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ పై ఫోకస్ టీమ్ లో 200 మంది కొత్త వారికి అవకాశం బెంగాల్ బీర్భూమ్ హింసలో సీబీఐ దర్యాప్తు నిందితులను విచారిస్తున్న సీబీఐ అధికారులు ఇల్లు కాలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం బెంగాల్ సిలిగురిలో పర్యటించిన మమతా బెనర్జీ లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల పంపిణీ విపక్షాలపై విమర్శలు గుప్పించిన బెంగాల్ సీఎం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుధాకర్ రాజీనామా కేజ్రీవాల్ సమక్షంలో ఆప్లో చేరనున్న డాక్టర్ సుధాకర్ అహింస యాత్ర సంపన్నత సమారోహంలో పాల్గొన్న ప్రధాని అహింస ఉన్న చోటే ఐక్యత సమగ్రత ఉంటుందన్న మోడీ చండీగఢ్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన షా రాజస్థాన్ జోధ్పూర్ లోని బర్ఖదుల్లా స్టేడియంలో వేగంగా అభివృద్ధి పనులు పనుల తీరును పరిశీలించిన సీఎం అశోక్ గెహ్లాట్ యూపీ ఎన్నికల్లో ఘోర ఓటమితో బీఎస్పీలో మార్పులు చేర్పులు కీలక కమిటీలను రద్దు చేసిన బీఎస్పీ చీఫ్ మాయావతి కోల్కతాలో కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ బీర్భూమ్ హింసకు వ్యతిరేకంగా న్యాయ యాత్ర సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు స్వదేశంలోనే చదువుకునే అవకాశం కల్పించాలని వినతి పిటిషన్ వేసిన తెలంగాణ ఏపీ కర్ణాటక కేరళ రాష్ట్రాల విద్యార్థులు జూన్ 30 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం రక్షాబంధన్ రోజున యాత్రను ముగించాలని నిర్ణయం దాదాపు 43 రోజుల పాటు మంచు లింగాల్ని దర్శించే అవకాశం
ముంబైలో అగ్ని ప్రమాదం కుర్లా ప్రాంతంలోని గోడౌన్లో మంటలు మంటల్ని అదుపు చేస్తున్న నాలుగు ఫైర్ ఇంజన్లు ఇస్లామాబాద్లో పాక్ ప్రధాని ర్యాలీ అవిశ్వాస తీర్మానానికి ముందు ప్రజల్లోకి ఇమ్రాన్ ఖాన్